వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేనకు దమ్ముంటే 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని సవాల్ వేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి టీడీపీ చీఫ్ చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్నారు. రాష్ట్రంలో యుద్ధం జరుగుతోందన్న జగన్ మంచి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు రైతులు వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చంద్రబాబు గారి దత్తపుత్రుడు గారి సవాల్ విసురుతున్న ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఇంత నిబద్ధతతో చేశాము కాబట్టి ఏమీ చేయని చంద్రబాబుకు, వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకు, రైతుకిచ్చిన ప్రతి మాట తప్పిన చంద్రబాబుకు, ఆయన భజన బృందానికి, దుష్ట చతుష్టయానికి మన ప్రభుత్వం మీద కడుపు మండిపోతా ఉంది. కడుపు మంటకు మందు లేదు, అసూయకు అసలే మందు లేదు. మనది పేదల ప్రభుత్వం, మనది రైతన్నల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడిది పెత్తందారుల పార్టీ. రైతన్నలకు ఇవాళ నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. రైతులను వంచించిన చంద్రబాబు ఒకవైపున ఉంటే, రైతన్నకు అండగా ఉంటున్న మనందరి ప్రభుత్వం మరోవైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో యుద్ధం గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న బాబుకు, అదే గవర్నమెంట్ బడులలో నాడు నేడుతో రూపురేఖలు మారుస్తూ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ గజదొంగల ముఠాలో ఇంకొకరు ఆ దత్తపుత్రుడు. ఈ గజదొంగల ముఠ డిపిటి దోచుకో పంచుకో తినుకో ఈ స్కీమును సృష్టించిన చంద్రబాబుకు, మీ బిడ్డ పరిపాలనకు, చంద్రబాబు పరిపాలనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. యుద్ధం జరుగుతూ ఉన్నది కులాల మధ్య కాదు, యుద్ధం జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్.